థింక్ ఆన్లైన్ థింక్ ఓఎఫ్ఆర్. నా పేరు రాజేష్, ఫౌండర్ ఆఫ్ ఓఎఫ్ఆర్. ఎవరైతే ఇప్పుడు ఈ ఆడియో వింటున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన భారతదేశాన్ని మార్చడానికి ఇదే సరైన సమయం. సో ముందుగా నీ జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకుంటే ఏదైతే మాట్లాడుతున్నానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, 2018లో మన భారతదేశం అనేది ఎంతో అభివృద్ధి చెందుతున్న దేశం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 40 కన్నా ఎక్కువ ఎలక్ట్రానిక్ పరికరాలు తయారవుతున్నాయి. 300కి పైగా టెక్నాలజీస్ లో అభివృద్ధి చెందుతున్నాం. ఏదైనా సరే ఒక సందేహం మనకు గనక వస్తే ఒక సెకండ్ లో సమాధానం దొరుకుతుంది. ఏదైనా సరే ఒకటి మనం కొనుక్కోవాలి అని అనుకుంటే మనం ఇంట్లో కూర్చొని కొనుక్కోవచ్చు. సంతోషపడాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కటి మనకి ఒకే చోట దొరుకుతుంది. సో దీనికి ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారో ఎలా ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం కొద్దిగా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాను. ఒకవేళ మీరు ఇది విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీరు నాలా ఆలోచించవచ్చు. నేను ఇది విశ్లేషించడం మొదలు పెట్టినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరో కొందరు మాత్రమే టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళ వాళ్ళ జీవితాలలో ముందుకు వెళ్తున్నారు. మన సమాజంలో చాలా మందికి టెక్నాలజీ అంటే ఏంటో తెలీదు, టెక్నాలజీని వ్యాపారంలో ఎలా ఉపయోగించాలో తెలీదు. మనం బాగుపడితే కాదు, మన ద్వారా 10 మంది బాగుపడాలి అని కోరుకోవాలి. సో జనరల్ గా మనం ఏదైనా యాప్ ని ఉపయోగిస్తున్నప్పుడు అది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన ఫ్రెండ్స్ కి, మన బంధువులకి ఉపయోగించమని చెప్తాం. మరి అదే ఫార్ములాని మన బిజినెస్ లో ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అన్నదే నా ఆలోచన. ఎవరో వచ్చి మనకి టెక్నాలజీ గురించి నేర్పిస్తారని, నా బిజినెస్ డెవలప్ అవుతుందని ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే డీమార్ట్స్, మాల్స్, షాపింగ్ మాల్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి బిజినెస్ లో డెవలప్మెంట్ కనిపిస్తుంది. కానీ టెక్నాలజీ గురించి తెలియని వాళ్ళ బిజినెస్ మాత్రం ఎక్కడా డెవలప్మెంట్ కనిపించట్లేదు, వాళ్ళ లైఫ్ లో ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది కనిపించట్లేదు. ఈ రోజు మనం ఏదైతే ఉపయోగిస్తున్నామో, ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, బ్రాండ్స్ అవ్వచ్చు, ఫారెన్ బ్రాండ్స్ ని ఉపయోగిస్తున్నాం. ఒక ఫారెనర్ ఎక్కడో బయట దేశంలో కూర్చొని తనకి ఉన్న ఆలోచనని మన ఇండియాలో ప్రతి విలేజ్ వరకు తన ఆలోచనని తీసుకొని వచ్చి తన బిజినెస్ ని డెవలప్ చేస్తున్నప్పుడు మరి మనం చేయలేమా అన్నదే నా ప్రశ్న. మనం మన దేశంలో బ్రతుకుతూ, మన దేశంలో ఉంటూ మన బిజినెస్ ని డెవలప్ చేసుకోలేకపోతున్నాం. అంటే మన ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే, మనం ఎప్పుడు సర్వీస్ తీసుకుంటాం కానీ సర్వీస్ ని ప్రాపర్ గా ఇవ్వం. మనం సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేసే వాళ్ళని గమనిస్తే వాళ్ళు సర్వీస్ ప్రాపర్ గా ఇస్తున్నారు, క్వాలిటీ బాగా ఇస్తున్నారు, టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అందుకే ఈ రోజు మనం ఒక ఫారెనర్ కింద పని చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ అవుతే ఏమవుతుంది అన్న ప్రశ్న మీకే వదిలేస్తున్నాను. ఆలోచించి చూడండి. OFR అనే దానికి అర్థం ఏంటంటే ఆఫర్. ఆఫర్ అనేది కేవలం కస్టమర్స్ కోసమే కాదు, రీటైలర్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ కి కూడా. మన దేశంలో కొన్ని కోట్ల మంది రీటైలర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ డెవలప్ చేయగలిగితే మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇది చేయడం వల్ల ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు లభిస్తాయి. ఒక రీటైలర్, ఒక మ్యానుఫ్యాక్చరర్, మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుతారు. మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్, మ్యానుఫ్యాక్చరర్స్, రీటైలర్స్ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటే మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ కూడా సంతోషంగా ఉంటారు. మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క కస్టమర్ సంతోషంగా ఉంటే ఖచ్చితంగా OFR కూడా సంతోషంగా ఉంటుంది. నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి, మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి. మీకు ఎలాంటి ప్రశ్నలున్నా, ఎలాంటి డౌట్ ఉన్నా మీరు మాకు మెయిల్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. థింక్ ఆన్లైన్ థింక్ OFR.